అందరికీ నమస్కారం తెలుగు కథలకి స్వాగతం ఈరోజు కథ అమ్మమ్మ రచన చంద్రలత గారు ఇక కథలోకి వెళ్దాం పెద్దపా పక్క చిన్న మనవరాలిని చూడటానికి వెళ్దామని అనుకుంటూనే ఉన్నా ఏ పూటకి ఆ పూట ఏదో పని పని కాని పని మరేదో తిరుగులేని వ్యవహారం నా శ్రమ తప్పించడానిక అన్నట్లు తనే మా ఇంటికి వస్తున్నట్లుగా ఇవాళ పొద్దుటే ఫోను సంజాయిషీలు సమర్థనలు తయారు చేసుకునేలోగా పెద్ద పాపక్క మా ఇంట్లో అడుగుపెట్టింది అయినా నసిగ అసలే మార్చి నెల లెక్కలు ఆపై ఏప్రిల్ ఎన్నికలు వద్దామని అనుకుంటూనే వీలు కాక ఇలా నువ్వు ప్రత్యేకంగా చెప్పాలట్రా నందు అవని నాతో చెప్పట్లేదు నువ్వెంత పని ఒత్తిడిలో ఉన్నావో అయినా మమ్మల్ని తలుచుకుంటున్నావు అది చాలదు గుమ్మంలో నిల్చుని ముసిముసి నవ్వులు నవ్వుతున్న అవనికి ఒక ధన్యవాదాల సైగ విసిరేసి అక్క చేతిలో సామాను అందుకున్నా అవని పాపను అందుకోబోయింది అమ్మో అక్క చిత్రంగా ఒక కేక పెట్టినంత పని చేసింది అవని అదిరిపోయింది అక్క పాపను గుండెలకు అత్తుకుని గబగబా లోపలికి నడిచింది అవని నా ముఖంలోకి అయోమయంగా చూసింది నాకు అర్థం కాలేదు ఏమిటి వింత అనుకుంటూ ప్రయాణం చేసి వచ్చారుగా అలసిపోయి ఉంటారు పాప స్నానం చేశాక ఆడిద్దాంలే అన్నం వడ్డిద్దాం పదా అంటూ మాట మార్చి అవనితో సహా వైపు నడవబోయా కాస్త ఆగండి ముందు వారికి గది ఎదీ చూపించి పాపకి ఏమేమి కావాలో కనుక్కొని అంటోంది అవని అక్కకు తెలియని ఇల్లా నువ్వు నాకు నాకాగ్లేస్తోంది అక్క ప్రవర్తన నాకు మింగుడు పడలేదు కానీ ఆ విషయాన్నించి ఏ ఏమార్చడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నానో అర్థం కాలేదు అది సరే గాని బాబాయి గారు రాలేదేమండి అవని గొనిగింది నేరుగా పెళ్లివారింటికి వెళ్లారు సమాధానం అక్క నుండి వచ్చింది అంతే అవని బుద్ధిగా వడ్డనకు మళ్ళింది మా గుసగుసలు అక్క చెవిన ఎలా పడ్డాయనేది అవనికి అర్థం కాలేదు మరి పిలుపుకి పెద్ద పాపక్క మాకు అక్కే గాని వరుసకు మేనత్త సరిగ్గా దేశ స్వాతంత్రం వచ్చిన రోజు నా పుట్టిందని మా తాతయ్య ఆమెకు స్వరాజ్యలక్ష్మి అని పేరు పెట్టాడు మా రాయుడు మామయ్య కాస్త ఆమెను రాజ్యం చేశాడు అటు ఇటు మూడు తరాల్లో పుట్టిన మొదటి ఆడపిల్ల కావడంతో పాపగానే స్థిరపడిపోయింది పిల్ల జిల్లా ఒక గూటిలో చేరి ఒక ముఠాలాగా తిరిగిన మా చిన్నతనంలో బాబాయిలతో గొంతు కలిపి పెద్ద పాపక్క అంటూ మొదలుపెట్టిన పిలుపు అలవాటైపోయింది ఇప్పుడు పెద్ద పాపక్కకు అరవై ఏళ్ళు వచ్చినా అమ్మమ్మ అయినా మాకు ఆ అలవాటు పోలేదు పెద్ద పాపక్క పిల్లలిద్దరూ చక్కగా చదువుకొని అమెరికా చేరిపోయారు చెరొక చోట అమరిపోయారు ఒకరు ఉత్తరాన మరొకరు దక్షిణాన ఒకరు హిమపాతం మరొకరు మన్నుటెండ అన్నమాట పెద్ద పాపక్క చిన్న కొడుకు రంగాతో నా బాల్యం బడి ఆటపాటలు ముడిపడి ఉన్నాయి ముఖ్యంగా రంగడి జ్ఞాపకం రాగానే ఎండాకాలం సెలవులు గుర్తొస్తాయి అమ్మమ్మ గారిలని రంగడి అల్లరి పనులన్నీ చెల్లిపోయేవి ఇక మా పిల్ల చేష్టలేమో మా పెద్ద పాపక్క కొంగున దాచుకునేది కోతి కొమ్మచ్చులాడుతూ పిందె పట్టిన మామిడి కొమ్మలు విరగొట్టిన బిళ్ళంగోడు జోరులో నిండు గడవలు పగలగొట్టినా నేనున్నానంటూ మమ్మల్ని వెనకేసుకొచ్చేది పళ్ళు పులిసిపోతాయని మామిడి ముక్కలకు అద్దుకోమని తనే ఉప్పు కారం అందించేది చల్లటి ముంజలు పండిన సీమ చింతకాయలు తంపెట వేసిన మా కోసం సదా సిద్ధం చేసి ఉంచేది ఓ రోజు గడ్డివాములో మాగేసిన సపోటకాయలు వెతుకుతూ రంగడి చెల్లెలు సరస్వతి తన కాలి పట్టా కాస్తా జారేసుకుంది అంతే తాతయ్య మన్ను మిన్ను ఏకం చేయడం ఖాయం అని బెదిరిపోయింది తిన్నగా వెళ్ళి చావిట్లో మచ్చు మీద కోళ్లగంప కప్పుకొని దాక్కుంది అందరూ వాడ తోట తోపు వెతుకుతుంటే పెదపాపక్క తాపీగా వెళ్ళి సరస్వతి చెవి మెల్లిపెట్టి మరీ మచ్చుపై నుంచి లాక్కొచ్చింది అవును మరి ఎప్పుడు మేం దాగుడు మూతల ఆడాలన్నా పెదపాపక్కే దాపులు చూపించేది మేం చేసే నిర్వాహకాలకు నాన్న కళ్ళెం వేయబోతే ఊరుకో అన్నాయి పిల్లలు కాకపోతే నువ్వు నేను అల్లరి చేస్తామేమిటి ఏ వయసుకు ఆ ముచ్చట కానీ అంటూ వెనకేసుకొచ్చేది ఇక ఆరు బయట చుక్కల వెలుగులో కొబ్బరి చెట్ల కింద నులక మంచాల మీద చేరి పెదపాపక్క చెప్పే కథల్లోకి వాళ్ళం ఇంతలో రాయుడు మామయ్యకి హైదరాబాద్లో వ్యాపారం స్థిరపడటంతో పెదపాపక్క నగరానికి కాపురానికి వెళ్ళింది సెలవుల్లో రాకపోక లథాప్రకారం జరిగాయి కొంతకాలానికి పెద్ద చదువులకని ఒక్కొక్కరం పెదపాపక్క ఇంటికే చేరాం ఉద్యోగాలు పనిపాటలతో తలో దేశం పట్టాం పెదపాపక్క అనగానే జ్ఞాపకం వచ్చేది నదురు బెదురు లేని చిరునవ్వు చెదరని ముఖం అలాంటి మనిషిలో ఇవాళ నేను చూస్తున్న బెరికేమిటి ఆ భయమేమిటి ఆ తడబాటేమిటి నాకు ఏమీ అర్థం కాలేదు నాకు ఎప్పుడో అర్థమైపోయింది అవని గుసగుసలాడింది మొన్న మధ్యన మీ రాయుడి గారి మామయ్య గారి తల్లిని పరామర్శించడానికి వెళ్ళాం చూడండి అప్పుడే నాకు అర్థమైంది అవని మరింత వివరంగా చెప్పింది ఏం అర్థమైంది ఇక అడగక తప్పలేదు ఆ భయం అంతా ఆ చిన్న పాప వల్లనే పాప వలన నాకు ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు పాప వల్లే అవని కొనసాగించింది అరక్షణానికి ఒక అమెరికా ఫోను పాపం పెద్ద పాపక్కని కుదురుగా కూర్చొనిస్తేనా ఒకటే ఒత్తిడి అమెరికా ఫోన్ ఏమిటి అక్క ఒత్తిడి పడటం ఏమిటి నువ్వు మరీ నా మాట పూర్తి లేదు అవని అందుకుంది అవును మరి చూశావా నాన్న సరస్వతి నేరుగా మీ రాయుడు మామయ్యకే చేసేది చూశావా నాన్న అమ్మ ఎంత పని చేసిందో అంటూ ఇక మీ మామయ్య సంగతి మీకు నేను వేరే చెప్పాలా చెప్పక్కర్లేదు రాజ్యం అని మామయ్య గుమ్మం దగ్గర ఒక కేక పెడితే చాలు గర్జనో గాండ్రింపో విన్న పిల్లలాగా ఒక్క పరుగున వెళ్లి ఆయన ముందు నిలబడేది మా రాయుడు మామయ్య ఏనాడు మా పెదపాపక్క ముఖాన వెలుగుల చిరునవ్వు చూసిన పాపాన పోలేదు ఆమె చలాకితనం హుషారు పాటలు కమ్మని కబుర్లు వేటికి మామయ్య నోచుకోలేదు ఆయన ధోరణి అంతేలెమ్మని అందరం రాజీపడ్డాం పడక తప్పదని మా నాయనమ్మ కళ్ళు తురుచుకుని చీదేది ఆడపిల్లని కన్నాక ఇలాంటివి భరించక తప్పుతుందా నాయన అంటూ ఉండబట్టలేక అప్పుడప్పుడు వాపోయేది నందు పెదపాపక్క పిలుపుతో ఈ లోకంలో పడ్డాను విప్క్యాం ఒకసారి ఆన్ చేస్తావా సరస్వతి లాగాన్ అవుతుందేమో అంది పల్లెటూరి పెదపాపక్క నోట ఈ సాఫ్ట్వేర్ పదాలు వినడం చాలా తమాషాగా అనిపించింది కానీ ఆశ్చర్యం కలగలేదు పురుళ్ళు పుణ్యాలని అమెరికాకి వెళ్ళి వస్తూనే ఉన్నదాయే అయితే అవని అన్నట్లు సరస్వతి ఫోన్ చేసిందన్నమాట అలాగే అక్క బుద్ధిగా కంప్యూటర్ వైపు నడిచాను క్షణంలో సరస్వతి ఆయన తెర మీద ప్రత్యక్షమయ్యారు నాతో మాట్లాడుతున్నారన్న మాటే కానీ వారి కళ్ళు నా చుట్టూ వెతుకుతున్నాయి అయ్యో వాళ్ళు పాపను ఎంతగా మిస్ అవుతున్నారో ఉసూరు అనిపించింది మా చిన్నారిని బడికి పంపితేనే బోలెడంత దిగులుగా ఉంది ఇక బడి నుండి తిరిగి రావడంలో ఒక నిమిషం అటు ఇటు అయితే అవని హడావుడి చెప్పక్కర్లేదు అలాంటిది వేల మైళ్ళ దూరం బిడ్డను పంపిన వారు ఎంత బెంగపడుతుంటారో అంతలో రంగడు కూడా మరో కిటికీలో నుంచి తొంగి చూశాడు పెదపాపక్క కుటుంబం అంతా తెరకెక్కారు అప్పటి వరకు ఆర్థిక పతనాల గురించి నూతన అధినేతల గురించి జీతభత్యాలపై పరిమితుల గురించి కబుర్లాడుకుంటున్న మేము సరస్వతి పెట్టిన చిన్నపాటి కేకతో ఉలికి పడ్డాం వెనక్కి చూదును కదా అప్పుడే పెదపాపక్క స్ట్రోలర్ తెచ్చి ఆపింది పెదపాపక్క పెంపకం చిట్టిపాప ముఖంలో స్పష్టంగా కనబడుతుంది నిశ్చింత నిబ్బరం నిద్రలోనే ఓ పాలనవ్వు ముఖాన సన్నని అలలా కదలాడింది ఆ ప్రశాంతతకు ఎక్కడ భంగం కలుగుతుందో అన్నట్లుగా నాకు తెలియకుండానే ఎప్పుడో వాల్యూమ్ తగ్గించాను నందు పెదపాపక్క మెల్లిగా గుణిగింది వెబ్క్యామ్ సరిగానే ఉందంటావా చిట్టి ముఖం వాళ్ళకి స్పష్టంగా కనపడుతుందంటావా పాప ముఖాన వెలుతురు పడేట్లు లైట్లు సరిచేసి వెబ్క్యాం అమర్చ పాప ముఖం స్పష్టంగా తెర మీద కనబడసాగింది ఒక కిటికీలో సరస్వతి మరో దాంట్లో వాళ్ళాయన ఇంకో పక్క నుంచి రంగా తెర మీద సరస్వతి వింత హావభావాలు చూశాక గుర్తొచ్చింది నేను వాల్యూమ్ తగ్గించిన సంగతి అరడే మర్చిపోయా అనుకుంటూ అలా వాల్యూమ్ పెంచానో లేదో సరస్వతి మాటల వెల్లువా దడదడ దబదబ ఎన్నిసార్లు చెప్పాను నీకు పాపని అలా నిర్లక్ష్యంగా వదిలేయద్దని ఏదో గత్యంత్రం లేక అక్కడికి పంపానే అనుకో చూడు అలా చూడు పాపముఖం మీద అందరి ముఖాలు ముడుచుకున్నాయి అది కాదమ్మా పెద్ద పాపక్క ఏదో చెప్పబోయింది చూడు రంగన్న ఎడమ చెవి తమ్మె మీద హా దోమకాటు అమ్మ ఇరవై నాలుగు గంటలు ఆ టీవీ సీరియళ్లలో మునిగి ఉండకపోతే పాప బాగోగులు చూసుకోవద్దు బిడ్డను అప్పచెప్పారనే బాధ్యత లేకపోతే ఎలా రంగడు తన చెల్లెలకి గొంతు కలిపాడు ఛ బావగారు ఏమనుకుంటారు అన్న ఇంగిత జ్ఞానం ఇలా లేకపోతే ఇట్లా ఎన్నేళ్ళు వచ్చినా ఇట్స్ ఓకే రంగ మామయ్య గారు ఎప్పుడో చెప్పారు మనమే ఔదార్యం ప్రకటించాడు సరస్వతి ఆయన నిన్నెందుకు నాన్నతో హోటల్లో ఉండకుండా నందు ఇంటికి వెళ్లమన్నది పెదపాపక్క నోట మాట పెగలడం లేదు కల్లమ్మట బుటపుట నీళ్లు ఇక చూడలేక గది నుంచి బయటికి నడిచా అంటూ ఉన్నాక దోమంటూ కుట్టకపోతుందా అందులోనూ మన దేశాన ఇందులో పాపక్క నేరమో ఘోరమో ఏముందో నాకైతే అర్థం కాలేదు ఒక పొట్టాన మా రాయుడు మామయ్య ఎప్పుడూ తన చతుర్ముఖ పారాయణంలో మునిగి తెలుతూ ఉంటాడు ఆయనకు పిల్లా పాపలతో గడిపే అలవాటు లేదు అయినా ఆయన పిల్లలిద్దరూ ఆయన ద్వారానే పెదపాపక్క కదలికలను అదుపు చేయడం చిత్రం ఇది కార్పొరేట్ గ్లోబల్ హ్యూమన్ మేనేజ్మెంట్ కాబో ఇప్పుడేం చూశారు మీ రంగడి కొడుకుని పంపారే అప్పుడు చూడాల్సింది ఆ రోజు ఇలాగే వాళ్ళు పంపిన గ్యావ్ చొక్కా కాకుండా గ్లాస్కో జుబ్బా వేసిందట అనకూడదు కానీ మీ రంగడిది ఎంత రాధాంతమో ఇక్కడ ఉన్న అమెరికాలో జరిగినట్లు జరగాలంటారు ఎందుకింత ఒత్తిడి అక్కనే అక్కడికి తీసుకెళ్తే పోయేది కదా అసహనంగా అన్న అది మరీ దుర్మార్గం ఈ వయసులో వాళ్ళిద్దరూ చోట పైగా భాష మనసులు వెసులుబాటు లేని ఇంటి పని ఒంటరితనం అదొక దుర్భరం అవని పెదవి విరిచింది నిజమే ఇద్దరూ వెళ్లాల్సింది రాయుడు మావయ్య అవని నిట్టూర్చింది అది నిజమే అవని ఆ ఒక్క మాట అనలేదు కానీ మా పెదపాపక్క ఇక్కడ కూడా ఒంటరిదే ఒళ్ళు మండుతుంది రంగడిని సరస్వతిని నాలుగు దులిపేసి వస్తా వేగంగా గదిలేకి వెళ్లబోయా అవని నా మోచేతిని పట్టి అమాంతంగా అవతలికి లాక్కెళ్ళింది ఆ ఘనకార్యం మాత్రం చేయకండి సరిగ్గా ఇలాంటి ఉత్సాహమే చూపించాడు మీ పెదనాన్న మా శ్రీకాంత్ అన్నయ్య చిన్నపిల్లాడిని పంపినప్పుడు ఇలాగే విసిగించేవారు ఆంధ్రాలో ఉన్న అచ్చంగా అమెరికాలో పెరిగినట్లే వాళ్ల కొడుకు పెరగాలనేవారు వాడేమో ఆరు నెలల పసిగుడ్డు నళిని వదిన రెసిడెన్సీ చేస్తోందప్పుడు తనకి మనిషి సాయం కావాలి నిజమే కానీ అప్పటికి పెదనాన్నకి బైపాస్ అయ్యి ఆరు నెలలు పెద్దమ్మకి మెనోపాస్ దశ నొప్పులు పైగా షుగరు ముది వయసులో పసిపిల్లల పెంపకం కంటి నిండా లేదు పెద్దమ్మకి ఓ శుభోదయాన అన్నయ్యకి చెప్పేశాడు పెదనాన్న మీ పిల్లాడిని మీరు తీసుకెళ్లి పెంచుకోండి మీ అమ్మ ఆరోగ్యం అంతంత మాత్రమని ఇప్పటికి ఆరేళ్ళు వాళ్ళ మధ్య రాకపోకలు నిలిచిపోయి పెదనాన్న పెద్దమ్మ ఎంత కుమిలిపోతున్నారో ఏదో పరిస్థితిని అర్థం చేసుకుంటాడని మరో మార్గం ఆలోచించుకుంటాడని అన్నానే కానీ ఇలా జరుగుతుందనుకోలేదమ్మా మంచో చెడో వాటిని కనిపించాం కదమ్మా ఒక్క మాటతో తెగదెంపులు చేసుకున్నాడే అంటూ పెదనాన్న కంటతడి పెట్టారు అవని గొంతు బొంగురు పోయింది ఆ మాటలు చెబుతుంటే ఏదో పెద్దాళ్ళం పిల్లల అవసరాలకు అక్కరకు రాకపోతే ఎలా నందు పెదపాపక్క ఎప్పుడు వచ్చిందో కానీ నా వెనకాల నుంచి నెమ్మదిగా ఉంది పిల్లల కోపాలకేం గాని సరస్వతి నేను పిలుస్తోంది రా మళ్ళీ సమర్థింపు ఒకటి నాకు చిర్రెత్తుకొచ్చిన మాట నిజం ఎవరినైనా మనిషిని పెట్టుకుని పాపను చూసుకోమని రాదు అన్నాను అక్కడికి వెళ్ళినప్పుడు చూశా కదరా బేబీ సిట్టర్లతో ఇబ్బందులు చెప్పింది అక్కడ బేబీ సిట్టర్ని ఇలా కెమెరాలతో మామయ్యలతో మానిటర్ చేస్తారో లేదో నాకేం తెలుసు నా నాన్న నన్ను వదిలేస్తే నా మనవరాలిని పెంచుకోను అక్క గొంతు వణికింది వాళ్ళకి అర్థం కాదు కాని నేను అమ్మమ్మనరా నందు అమ్మమ్మని ఎంతమందిని పెంచలేదు అంది ఒక్క మాటన్నా అక్కని మరింత బాధపెట్టినట్లే మౌనంగా గదిలోకి వెళ్ళా కోపాన్ని తమాయించుకొని తాపీగా వెబ్క్యామ్ వైర్లన్నీ చుట్ట చుట్టి పక్కన పడేశా సారీ సరస్వతి లైన్ డిస్కనెక్ట్ అయింది వాయిస్ మెయిల్ పెట్టేశా అలాగే రంగడికి నా గొంతులో తునికిన ధ్వని వారికి చేరిందో లేదో కానీ నేను మాత్రం తేలికపడ్డా మళ్లీ కనెక్ట్ చేసేలోగా వారికి తెలియజెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి అమ్మమ్మ గారింట వారు గడుపున రోజులు ఒక మారు గుర్తు చేయాల్సి ఉంది బడి నుండి ఎప్పుడు వచ్చిందో మా చిన్నారి నవ్వులు వినపడ్డాయి చూద్దును కదా పెదపాపక్క కాళ్ల మీద చిట్టిపాపని పడుకోబెట్టుకొని నలుగు పెడుతోంది సున్నిపిండి గిన్నెతో చిన్నారి నీళ్ళ చెంబుతో అవని చెరోపక్క నిలబడి ఉన్నారు పాప కేరింతలు కొడుతోంది ఆ సాయంత్రం పాప ఒంటి మీద కమ్మదనం జుట్టులో నుంచి సాంబ్రాణి సువాసన మళ్ళీ మా పెదపాపక్క మా కళ్ళ ముందుకు వచ్చినట్లయింది కలకలలాడుతూ కథ సమాప్తం